మోడీ గారి నిర్ణయం నెంబర్ వన్ లాక్డౌన్ పెట్టి ఇండియాలో అత్యధికంగా కేసులు పెరగకుండా చేశారు మోడీ గారు చేసిన ఈ పనికి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను మిగతా దేశాల కంటే ప్రపంచంలో అగ్రరాజ్యాలనే విర్రవీగుతున్న అమెరికా ఇవాళ ఇండియా ముందు కాళ్ళు సాగిలబడింది ఏంటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించమని చెప్పి ట్రంప్ లాంటోడే మోడీని బదిలాడుకునే స్థితికి వచ్చింది మోడీ గారు ముందు చూపుతో లాక్డౌన్ పెట్టేసి ఇండియాలో కేసులు పెరగకుండా ఏంటి ఇండియా యొక్క భారతదేశ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు ది గ్రేట్ నెంబర్ వన్ అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు పుట్టలేదు ఇంతకుముందు పుట్టడు వల్లభాయ్ పటేల్ తర్వాత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ నరేంద్ర ప్రజల సపోర్ట్ ఎలా ఉందన్న ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రజల సపోర్ట్ ఎలా ఉందంటే భారతదేశంలో ప్రతి ఒక్కటి రాజకీయాలతో ముడిపడి ఉంది ఏంటి ఒక మంచి పని చేద్దామంటే ఏంటి సహకరించేది పోయి రాళ్ళేసేవాళ్ళు ఎక్కువయ్యారు కేవలం ప్రతిదాన్ని ఓటు బ్యాంక్తో చూడటం పదవి కోసం అధికార పక్షాన్ని ఏ రకంగా బ్లేమ్ చేద్దామని ప్రతిపక్షాలు ఆలోచించడమే కానీ ఏంటి ఇతను దేశం కోసం భారతీయుల కోసం కష్టపడుతున్నాడు మనం అతనికి సపోర్టుగా ఉందాం అన్నటువంటి యావ ఈ దేశ ప్రతిపక్షంలో ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలకు లేకపోవటం ఈ భారతదేశం యొక్క దౌర్భాగ్యం ప్రజల నుంచి సపోర్ట్ చేయాలంటే ప్రజల్లో అత్యధిక శాతం పేదవాళ్ళు ఉన్నారు ఈ పేదరికం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పేదరికం పోవాలి పేదరికం పోవాలంటున్నారు పేదరికం పోయిందో పోలేదో కానీ రాజకీయ నాయకులు మాత్రం లక్షల కోట్లు సంపాదించుకొని స్విస్ బ్యాంకులో దాచుకున్నారు అదే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశం ఇవాళ ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వగలుగుతుంది కానీ దురదృష్టం ఏంటంటే ప్రజల్ని కొన్ని కొన్ని ఏరియాల్లో మత్తు పదార్థాలకి బానిసలను చేసి డబ్బులు ఇచ్చో మందు పోసో ఓట్లు వేయించుకొని ఇదే జీవితం ఇంతకంటే మనకి సుఖ సంతోషం లేదు అనుకొని వాళ్ళని ఆ స్థాయిలో ఉంచబట్టి ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కొన్ని వర్గాల ప్రజలు వాళ్ళల్లో మాకు ఇదే స్వతంత్రం ఇదే సంతోషం అనే భావం కలిగించారు అది దానికి వాళ్ళు అలా అలవాటు పడిపోయారు ఒక వ్యక్తి కనుక మద్యపానానికి బానిస అయితే ఎలా ఉంటుందో కొన్ని వర్గాల ప్రజలు కొంతమందికి ఓటు బ్యాంక్గా స్థిరపడిపోయారు దానివల్ల కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అంతేగాని నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఏంటి దేశం కాదు ప్రపంచమే గుర్తించింది ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా ఆ మోడీ ది గ్రేట్ అంటున్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి స్థితిలో ప్రధానమంత్రిగా ఉండటం భారతదేశం చేసుకున్న గొప్ప అదృష్టం అన్నమాట అదే ఇతరితర వాళ్ళు అయినట్టయితే ఈ లాక్డౌన్ పొడిగించేవాళ్ళు కాదు ఏంటి ఈ లాక్డౌన్ తొలగించేసి తర్వాత అది సస్యజచ్చారులే 130 కోట్ల మంది జనాభాలో 2 కోట్ల మంది పోతే అది కర్మానుసారం జరిగిందని చెప్పేసి వేదాంతం మాట్లాడతారు కానీ మోడీ గారు అలా చేయలేదు మార్చి 22 జనతా కర్ఫ్యూ పెట్టారు ఎమ్మటనే అన్నీ దేశంలో రవాణా వ్యవస్థని స్తంభింపజేశారు ఎక్కడికక్కడ లాక్డౌన్ పెట్టారు లాక్డౌన్ పెట్టి ప్రజల ప్రాణాలని 30 కోట్లు ఉన్న అమెరికా జనాభాలో 350,000 దాకా వెళ్ళిపోయింది ఇవాళ కేసులు దాదాపు 60 నుంచి 70 వేలకి మరణాల చేరువలో ఉంది అలాంటి 130 కోట్లు ఉన్న భారతదేశంలో కేవలం 23-24 వేల మధ్యలో ఆగిపోయింది ఈరోజున కేసులు అది కూడా ఈ కేసులు పెరగడానికి మెయిన్ కారణం ఏదన్నా చెప్తే మతతత్వవాదులు అంటారు కులతత్వవాదులు అంటారు వర్గ విభేదాలు అంటారు వాళ్ళు ఎవరో ఢిల్లీలో మర్కజ్ తబ్లిగ్ పెట్టారు పెట్టిన వాళ్ళు విదేశాల నుంచి వచ్చినటువంటి మలేషియన్లు సింగపూరు హాంకాంగు ఇంకా ఇతరఇతర అరబ్ కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు అక్కడ తగిలించుకొని వచ్చి ఇక్కడ తగిలిచ్చారు అది ఇక్కడ ప్రసాదం పంచిపెట్టినట్టు భారతదేశం మొత్తం పంచిపెట్టారు దానికి మూల్యం ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు అనుభవిస్తున్నాడు ఏంటి లాక్డౌన్ రూపేణ కానివ్వండి వైరస్ అంటుకొని కానివ్వండి ఏంటి ఆర్థిక పరంగా కానివ్వండి మరి అన్ని రకాలు కూడా వాళ్ళు కొంతమంది ఒక 2000 మంది 3000 మంది చేసిన పనికి 130 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.